వెల్కమ్ టు ఈగల్ హెల్త్. పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇదో అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. మీరు పసుపు ట్యాబ్లెట్లు వాడుతున్నట్లయితే అందులో కర్క్యుమిన్ ఎంత మోతాదు ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. శరీరంలోని అధిక వేడిని, కడుపులో మంటను తరిమి కొట్టాలంటే రోజు 500 నుంచి 1000 మిల్లీగ్రాముల కర్క్యుమిన్ అవసరం. ఒక టీ స్పూన్ పసుపులో దాదాపు 200 మిల్లీగ్రాముల కర్క్యుమిన్ ఉంటుంది. పసుపు నాణ్యతను బట్టి కర్క్యుమిన్ మోతాదు కాస్త ఎక్కువ తక్కువ ఉంటుంది. అది ఎంత కావాలో లెక్కలేసుకుని పసుపు ట్యాబ్లెట్లు వాడటం చాలా తేలిక. కానీ ట్యాబ్లెట్లు వేసుకున్నంత మాత్రాన అవి సంపూర్ణంగా సమస్యను పరిష్కరించలేవు. ఎందుకంటే కడుపులో మంటను తగ్గించేందుకు కర్క్యుమిన్ ఒక్కటే సమర్థంగా పనిచేయలేదు. అందువల్ల పసుపును కూరలు, కాఫీ, స్మూతీలలో కలిపి తీసుకోవడం వల్ల ఎక్కువగా ప్రయోజనం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపును నల్ల మిరియాల పొడితో కలిపి తీసుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయట. ఎందుకంటే పసుపుతో కలిసిన మిరియాల పొడి అధిక వేడిని శరీరం పీల్చేసే కారకంలా పనిచేస్తుంది. ఈ కారణంగానే చాలా పసుపు ట్యాబ్లెట్ల తయారీలో మిరియాల పొడిని కూడా కలుపుతున్నారు. అయితే మార్కెట్లలో లభించే ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి పసుపుతో తయారైన స్నానపు సబ్బులో 20 గ్రాముల చక్కెర, ఇతర పదార్థాలు ఉంటాయి. ఈ చక్కెర వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం కంటే ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.